कोनरावुपेट मंडल केंद्रंलो चाकली ऐलम्म जयंती पुरस्करिंचुकोनि ग्राम सर्पंच एंपीटीसी रमेश रेड्डी उप सर्पंच श्रीनिवास आध्वर्यंलो चाकली ऐलम्म विग्रहानिकि पूलमाल वेसि घन निवाళులర్పించారు। అనంతరం ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించడం మన రజకులకు ఎంతో గర్వకారణమని, రజకులకు ఇంతకు ముందు కూడా 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, దీనికి రజకుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమం ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, రజక సంఘ మండల అధ్యక్షుడు చెక్కపల్లి చంద్రయ్య, గ్రామ అధ్యక్షుడు నేరల్ల సత్యయ్య, చెక్కపల్లి లక్ష్మీరాజ్యం, కనకయ్య, లోకూర్తి శంకర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు కాసర్ల రాజు, కోలకాని లహరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు। జయంతి ఇవాళ కోనరావుపేట మండల్ కోనరావుపేట విలేజ్లో మన గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, రమేష్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీని గారు పిలువగానే వచ్చేసినందుకు సంతోషంగా ఉంది। పోతే ఏంటంటే ముఖ్యమైన విషయం మన తెలంగాణ ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారు ఐలమ్మ జయంతిని వర్ధంతిని అధికారికంగా ప్రకటించడము మా రాజకులకు ఎంతో గర్వకారణం జరుపుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి మా ధన్యవాదాలు। అలాగనే మహిళలకు ఎంతో నిదర్శనం చిట్యాల ఐలమ్మ, ఆమె చేసినటువంటి పోరాటాలు చాలా ముందు ముందు ఎంతో ఉన్నటువంటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను। కోనరావుపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 126వ జయంతిని ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన ఇక్కడున్న పెద్ద మనుషులందరికీ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। ఇవాళ చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం। ఆమె ఎన్నో సేవలు చేసింది। కౌలు రైతుల కోసం ఆమె ఎంతో పోరాటం చేసిన మహిళ। ఆమె తన కుటుంబాన్ని, తన భర్తను కానీ తన కొడుకులను కానీ ఇవాళ ఆ పోరాటంలో తన ప్రతి ఒక్కరు చనిపోవడం అనేది జరిగింది। ఆ రోజు గడీల వ్యవస్థను గజగజలాడించిన మహిళ। ఇవాళ ప్రతి ఒక్క మహిళ కూడా ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందు కూడా మహిళలు